ఫ్యాక్టరీలో విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ పైప్ ప్రెషర్ వల్ల పైప్ బ్లాస్ట్ కావడం జరిగింది. మెయింటెనెన్స్ వర్క్ కంప్లీట్ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాక్టరీలో ఐదుగురు కలిసి పనిచేస్తుండగా అమోనియా గ్యాస్ పైప్ హై ప్రెషర్ వల్ల పైప్ బ్లాస్ట్ అవడం జరిగింది. బ్లాస్ట్ అయిన పైపు నుండి పొగ రావడం గమనించి అందరూ బయటికి వచ్చారు. కానీ ఒకరు బయటికి రాలేకపోవడం వల్ల అతను మృతి చెందగా మిగిలిన నలుగురు క్షేమంగానే ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జి వీరప్ప అనే తెలియజేశారు. తయారు చేసే ఒక భాగంలో మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెయింటెనెన్స్ వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ ఉద్యోగులు ఒక ఐదుగురు కలిసి పనిచేసినప్పుడు ఆ అమోనియా గ్యాస్ వచ్చే పైప్ హై ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం వల్ల పొగ వచ్చేసి అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఒకరు మాత్రం బయటకు రాకపోవడం వల్ల అక్కడనే ఆన్ ద స్పాట్ పడిపోయి చనిపోయారు. నలుగురు బయటకు వచ్చారు. ఆ నలుగురు కూడా ఇక్కడనే ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా సుమారెడ్డి గారు, హరినారాయణ హరినారాయణ రవి నలుగురు కూడా ఆయనతో పాటు కలిసి ఉన్నారు. ఆయన బయటకు రాకపోవడం వల్ల 50 సంవత్సరాలు సంవత్సరం ఆయన అక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ పడి చనిపోయారని చెప్తున్నారు. నలుగురు బయటకు వచ్చారు. ఇప్పుడు మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దాన్ని విడిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల బయటకి మనకు ఏమి జరిగే ప్రమాదం ఏమి ఉండదు. దానివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటున్నాము. దయచేసి అందరూ కూడా ఆందోళన చెందకుండా వాళ్ళు ఇంట్లో ఉంటే మంచి. థ్యాంక్ యూ.